వేశారు. ఈ కమిటీ నిజాలను నిర్ధారణ చేసి ప్రజలకు ఇస్తుంది అని. ఈ కమిటీ విచారణ జరుగుతుండగానే అనేకమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం వైపు నుంచి చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏ రకమైన రిపోర్ట్ ఇస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంలో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కేవలం ఈ నిజ నిర్ధారణ కమిటీల పేరుతో చిన్న చిన్న కమిటీలు వేసి వాటితో ఫాల్స్ రిపోర్ట్స్ ఇప్పించి దీనిలో వాస్తవాలు బయటకు రాకుండా తప్పుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అందువలన మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అనేది మా అభిప్రాయం. ప్రభుత్వం ముందుకొచ్చి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని, క్షుద్ర పూజలు నిర్వహించారని ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరొకటి కొత్తగా ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సంబంధించినటువంటి కాలభైరవ టెంపుల్లో గత నెల 18వ తారీఖున మాంసాన్ని మద్యాన్ని పెట్టి జంతువుల్ని బలి చేసి అక్కడ తాంత్రిక క్షుద్ర పూజలు నిర్వహించినట్టుగా మరి పత్రికల్లో వచ్చినటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒకటి ఒకటి వెలుగులోకి వస్తున్నది. గత సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఈ క్షుద్ర పూజలు నిర్వహించినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఈ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారికి అర్ధంతరంగా అధికారం సంక్రమించాలనేటువంటి ఉద్దేశంతో వారి తల్లిగారైనటువంటి భువనేశ్వరి గారు కొందరిచ్చినటువంటి తప్పుడు సలహాతో ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంకా వెలుగులోకి రావలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి సింహాచలం దేవస్థానం కానివ్వండి, తిరుపతి దేవస్థానం కానివ్వండి, అనేక పవిత్రమైన దేవస్థానాల్లో గత సంవత్సరంలో చివరి మాసంలో ఏ తాంత్రిక పూజలు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నిర్వహించిందో వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం